నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్ర లేపి సంతకం చేయమన్నారు. నేను చేయనన్నాను. మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నాకేం తెలుసు ఇంత జరిగిందని. నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్ర లేపి సంతకం చేయమన్నారు. ఓకే, సెకీ ఒప్పందం గురించి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి, ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్ధరాత్రి నిద్ర లేపి సంతకం చేయమంటే నేను చేయనన్నాను. మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నాకేం తెలుసు ఇంత జరిగిందని. ఇప్పుడు ఆయన నంగనాచలా మాట్లాడుతున్నారు. మరి క్యాబినెట్లో అప్పుడు తనకు తెలియకుండా తన సంతకం లేకుండా తన శాఖ పరిధిలో ఒప్పందాలు జరిగిపోతే ఆ రోజే మాట్లాడాలి కదా. ఆ రోజే వేయడు ఈయన. ఆ రోజు ఎందుకనే అవన్నీ సమర్థించాడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అధికారం పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. తాను ఇప్పుడు ఆ పార్టీలోనే లేడు కాబట్టి, ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరకాటంలో పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? లేకుంటే ఆ ఒప్పందం విషయంలో రద్దయ్యే పరిస్థితి వస్తే తన చేతికి మట్టి అంటకుండా ముందు జాగ్రత్తగా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా? ఏం చేసినా కానీ ఆ రోజు మాట్లాడకుండా, ఆ రోజు ప్రభుత్వ విధానాలని సమర్థించి అసెంబ్లీలో సైతం ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని వాదించినటువంటి మంత్రి ఈరోజు అబ్బే నన్ను నిద్ర లేపి అర్ధరాత్రి పూట సంతకం చేయమన్నారు, నేను చేయనన్నాను, కానీ వాళ్లే క్యాబినెట్ తీర్మానం పెట్టేసి ఆమోదించేసుకున్నారంటే ఇప్పుడు క్యాబినెట్లు ఇన్లేడా? క్యాబినెట్లో ఆ రోజు నిర్ణయం జరిగినప్పుడు ఈయన అభ్యంతరం పెట్టాలి కదా, పెట్టాడా? పెట్టకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. తనకి ఇష్టం లేకుండా జరిగిపోతున్నప్పుడు, తన శాఖలో తనకు పరిధిలో తనకు సంబంధం లేనటువంటి వ్యవహారం సాగిపోతున్నప్పుడు ఆ రోజే మాట్లాడాలి కదా. పోనీ ఆ రోజు కాదు, ఆ తర్వాత కొద్ది రోజులకైనా మాట్లాడాలి కాదు, ఇప్పుడు. ఎప్పుడో జరిగే ఒక నేరం జరిగిందని ఇప్పుడు కొండక్కి ఆయన అరిచేలాగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు జగన్ని ఇరుకుని పెట్టడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈనాడు ఫస్ట్ పేజీలో రాస్తుంది. మరి ఈనాడే అడగాలి కదా, అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు నువ్వు చెప్పలేదు ఈ విషయాన్ని, నీ అభ్యంతరాన్ని రాతపూర్వకంగా ఎక్కడైనా తెలియజేసావా? ఇంత పెద్ద ఒప్పందం జరుగుతుంటే ఎందుకని చూస్తూ మౌనంగా ఉండడం? నేరం చేయడమే కాదు, నేరాన్ని చూస్తూ దాన్ని అంగీకరిస్తూ దానికి సహకరిస్తూ ఉండడం కూడా నేరమే. ఇది మాత్రం బాలినేని తెలియదా? బాలినేని తెలియకపోతే ఇంత పెద్ద వార్త రాసిన ఈనాడు వాళ్ళకి తెలియదా? కానీ ఇదంతా ఏంటంటే పూర్తిగా ఒక డ్రామాగా నడిపి జగన్మోహన్ రెడ్డిని ఇరికాటంలో పెట్టాడు అనుకో. జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తే చాలు, వీళ్ళెవరికి జనాలు, జనాల మీద భారం, అదానీ ఒప్పందం వల్ల జరుగుతున్న నష్టం, అదానీ కారణంగా జరిగినటువంటి రాష్ట్ర ప్రజల ఒక ఇబ్బందులు, ఇవన్నీ ఎవరికి అవసరంలా? కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి ఇక మళ్ళీ మళ్ళీ జగన్ని జనం చూసేటువంటి అవకాశం లేకుండా చూడటమే వీళ్ళందరి లక్ష్యం, వీళ్ళందరి ఆశయం. అందుకు తగ్గట్టుగానే ఇలాంటి కథనాలు, అసలు ప్రజలకు సంబంధం లేనటువంటి వ్యవహారంగా దీన్ని మళ్ళిస్తూ ప్రజల అవసరాలని, ప్రజల ప్రయోజనాలని పూర్తిగా పణంగా పెట్టేసి నడుస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామాగా దీన్ని మనం చూడవచ్చు.